అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు గర్భిణీలు బాలింతలు చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందజేసేందుకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఐసిడిఎస్ సిడిఎస్ సుజాత పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో సిడిపిఓ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు సంపూర్ణ పోషణ యాప్పై సిడిపిఓ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ సుజాత మాట్లాడుతూ మహిళలు చిన్నారుల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అమలుపై నూతనంగా తీసుకువచ్చిన యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ పథకాల ద్వారా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు గర్భిణీలు బాలింతలు చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్ఆర్ అమృత హస్తం మధ్యాహ్న భోజన పథకం బాల అమృతం వైఎస్ఆర్ బాల సంజీవనికి అదనంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో అంగన్వాడీ సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు భాగంగా మదనపల్లి అర్బన్ కార్యకర్తలకు 40 మందికి వైఎస్ఆర్ ఎస్పీ యాప్ గురించి ఆల్రెడీ ఈ వైఎస్ఆర్ ఎస్పీ యాప్ అనేది వాళ్ళు ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో చేస్తున్నారు. దాన్ని కొంచెం రీఫ్రెష్గా కొన్ని ఫోల్డర్స్ అనేది దాంట్లో యాడ్ చేయడం జరిగినది. దాని గురించి ఈరోజు ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తకు ఆ యాప్ గురించి సిస్టమ్ ద్వారా తెలియజేసి ఎనీ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడే క్లియర్ చేసుకొని వెళ్ళాలనే దాని మీద ఈరోజు శిక్షణ కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగినది. ఈ వైఎస్ఆర్ యాప్లో ముఖ్యంగా గ్రోత్ మానిటరింగు, అలాగే టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషను, ప్రీ స్కూల్ అటెండెన్సు, ఇంకా ఈ మిల్కు ఎగ్గు అవన్నీ కూడా టైం షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ స్పెల్ ఎప్పుడు, సెకండ్ స్పెల్ అన్న ఇంతకుముందు అయితే గతంలో అయితే ఒకటే ఉండింది. ఇప్పుడు 2 స్పెల్స్గా కూడా డివైడ్ చేయడం, యాప్ ఇన్స్టాల్ చేయడం కూడా జరిగింది. ఫస్ట్ నుంచి 15th వరకు ఫస్ట్ స్పెల్ వాళ్ళు ఇచ్చిన వెంటనే దాంట్లో డేట్తో సహా కూడా డిస్ప్లే అవుతుంది, అలాగే సెకండ్ స్పెల్ కూడా డిస్ప్లే అవుతుంది. బాలామృతం కానీ ప్రతి ఒక్కటి, బాలామృతము, ఎగ్గు, మిల్కు, బీము, పప్పు, ఆయిల్, వైఎస్ఆర్ కిట్టు ఇవన్నీ కూడా సపరేట్ ఫోల్డర్లు ఉన్నాయి. ఆ ఫోల్డర్లో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ 1 నుంచి 5వ తేదీ లోపల అంగన్వాడీ ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలోనూ ఈ ఐటమ్స్ అన్నీ కూడా పౌష్టికాహారము మేము సంబంధిత లబ్ధిదారులకు కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. పంపిణీ చేసిన వెంటనే ఆ యాప్లో వాళ్ళు నమోదు చేసినారంటే ఇక్కడ నుంచి మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారి వరకు, ప్రిన్సిపల్ సెక్రటరీ, మినిస్టర్ వరకు కూడా ఫలానా మదనపల్లి ప్రాజెక్ట్లో ఫలానా డేట్లో ఫలానా ఐటెం డిస్ట్రిబ్యూషన్ చేసినారనేది కూడా వాళ్ళు చూసుకోగలుగుతారు. ఇన్ టైంలో అన్నీ కూడా వాళ్ళు ఫీడ్ చేయాలని కూడా మరీ కూడా కార్యకర్తలు కూడా తెలియజేస్తారు.